నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై బద్రీ నారాయణుడిగా మలయప్ప దర్శనం. తిరుమల క్షేత్రంలో భక్తజన రంచకంగా శ్రీవారి బ్రహ్మోత్సవం. కాళరాత్రి అలంకరణలో శ్రీశైల భ్రమరాంబ కటాక్షం. నగరోత్సవంలో బెజవాడ దుర్గామల్లేశ్వరుల అనుగ్రహం. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. వాహన సేవలలో వీణులు విందుగా వేద పఠనం, దివ్య ప్రబంధం, ప్రత్యేక కథనం. అరుణోదయ వేళ ఆనంద నిలయుడి ఆశీస్సులు భక్తులపై భానుకిరణ శోభితంగా ప్రసరించాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సూర్య కిరణాల లేలేత బంగారు కాంతి కిరణాలు పసిడి వర్ణమయ మలయప్ప స్వామి వారి శ్రీ చరణాలను అభిషేకించాయి. భక్తుల గోవిందనామ స్మరణలు, కళాబృందాల కళా ప్రదర్శనలు, జీయంగాల దివ్య ప్రబంధం, పండితుల వేద పారాయణం, వాహన శ్రేణి సంరంభాల నడుమ తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ ఆద్యంతం సహస్ర కిరణ భక్తి మందారమాలగా సాగింది. విభిన్న కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ప్రత్యక్ష నారాయణుడిపై బద్రీ నారాయణుడిగా అనుగ్రహించిన కలియుగ ప్రత్యక్ష దైవం దర్శన భాగ్యాన్ని పొందిన భక్తులు స్వామివారికి మంగళ నీరాజనాలు అందజేసి తరించారు. మలయప్ప స్వామి గారు ఈరోజు సూర్యప్రభ వాహనంపై మాడా వీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం అండన్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. భక్తులు వేలాది మంది పాల్గొని స్వామివారి భక్తులు దీనికి ప్రాప్తులవుతూ ఉన్నారు. ముఖ్యంగా సూర్యప్రభ వాహనంపై వచ్చే మలయప్ప స్వామి గారిని దర్శించుకుంటే భక్తులకి, ప్రజలకి వాళ్ళ కష్టాలన్నీ తరిగిపోయి విద్య అన్ని సుఖంగా ఉండే విధంగా స్వామివారు ఆశిస్తారు. సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మనశ్శాంతితో భక్తులందరూ ప్రజలందరూ ఉండే విధంగా ఆశిస్తారు అని ప్రజల నమ్మకం, భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొన్న భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మా అధికారులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలో కూర్చున్న భక్తులకు కానివ్వండి, రథయాత్రలో పాల్గొన్న భక్తులకు కానివ్వండి, సకాలంలో నీళ్లు, పాలు, మజ్జిగ, భోజనం, అన్ని అన్నప్రసాదాలు, అన్ని ఏర్పాట్లు మొన్న ఏ విధంగా అయితే గజోత్సవం రోజు వర్షంలో కూడా ఏ విధంగా చేశారు, రాబోయే ఈ 3 రోజులు కూడా మా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సేవకులు అందరూ కూడా అదే ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులందరూ వాళ్ళ సేవల్ని వాడుకొని స్వామివారి మన్ననలకి కృపలు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారు 7వ రోజు. ఈరోజు స్వామివారు సూర్యప్రభ వాహనం మీద మాడవీధుల్లో, తూర్పు మాడవీధుల్లో వేరుస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే భక్తులు మాకింతకన్నా ఇంకేం కావాలి, మా జన్మ చరితార్థం అయింది, మాకు ఇంతకన్నా సేవ ఏం కావాలని భక్తుల నుంచి వస్తున్న స్పందన చూస్తే సూర్యప్రభ వాహనం మీద వస్తున్నటువంటి నిత్య అలంకార శోభితుడైనటువంటి ఆ శ్రీనివాసును చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు, ఇంతకన్నా జీవితానికి కావలసిన పరమార్థం ఏంటి అని చెప్పి వారు భక్తులు చెప్పడం జరిగింది. మరి మా చైర్మన్ గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి వారిద్దరూ సతీ సమేతంగా పార్వతీ పరమేశ్వరులాగా ఉదయం నుంచే వారు వచ్చిన భక్తులను కానీ, అధికారులను కానీ, జిల్లా జడ్జిలను కానీ వారు మర్యాదపూర్వకంగా మరి వారిని సాదరంగా ఆహ్వానించటం, అలాగే SVBC సిబ్బంది సుమారు 150 మంది, తిరుపతిలో 83 మంది, 17-18 పాయింట్లలో మరి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం
అందించడానికి మేమందరం గర్వపడుతున్నాం. మా సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ వారి యొక్క సేవల్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ద్వారా మరి స్వామివారి కార్యక్రమాలని గడప గడపకి మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇక్కడికి రాలేనటువంటి భక్తుల కోసం వారి గుమ్మంలోకే సూర్యప్రభ వాహనం రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది చాలు కదా మాకు ఈ జన్మ అని చెప్పి వారందరూ ఫోన్ల ద్వారా మెయిల్స్ ద్వారా వారు చెప్పడం జరిగింది. అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం సహస్ర కిరణ శోభితంగా సాగిన మలయప్ప స్వామి వారి సూర్యప్రభ వాహన సేవలో కళా బృందాల కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా ప్రాంతాల సంప్రదాయ నృత్యాలతో చక్కటి హావభావ రాగతాల సమన్వితంగా సాగిన సాంస్కృతిక నీరాజన కార్యక్రమాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించాయి. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులు శ్యామ్ ప్రసాద్, అనంతరాయ, పాట్నా న్యాయమూర్తి పార్థసారథి, ముంబై న్యాయమూర్తి దేశముఖ్లు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డిలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహన సేవలో మానవీధిలో ఊరేగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా వాహన సేవ విశిష్టత గురించి మానవీధిలో వివరించారు. ప్రత్యక్ష నారాయణుడిపై శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం సర్వమంగళకరం, ఆయురారోగ్య ప్రదాయకమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో కాంతులెన్నుతోంది. కన్నుల పండుగ కొనసాగుతున్న దేవి నవరాత్రిలో భాగంగా భ్రమరాంబాదేవి దుష్ట సంహారిణి, అపర శక్తి స్వరూపిణి కాళరాత్రి అలంకరణలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకున్నారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునులను సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అలాగే సర్వశక్తి ప్రదాయిని, అభయవరదాయని కాళరాత్రి దేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ఆపై శ్రీశైల ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల విహారం భక్తిరస భరితంగా సాగింది. అమ్మలగన్న అమ్మ, బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు రాత్రివేళ పావన కృష్ణమ్మ తీరాన నగర వీధుల్లో నగరోత్సవం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గంగా పార్వతి సమేతంగా మల్లేశ్వర స్వామివారు రకరకాల వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించి నగరోత్సవంలో భక్తులను కటాక్షించారు. ప్రత్యేకించి చక్ర రూపంలో సుగంధ భరిత పుష్పాలతో తీర్చిదిద్దిన పల్లకిపై ఆది దంపతుల దర్శనం బెజవాడ వాసులను ముగ్ధులను చేసింది. విద్యుత్ దీపాల వెలుగులు, కళా బృందాల ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల నగరోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలను కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు శ్రీ మహావిష్ణువు దివ్యాలంకారంలో ప్రియ భక్తుడైన వైనతేయుడిపై కొలువుదీరి మాడవీధిలో విహరించారు. భక్తులు స్వామివారికి హారతి నివేదనలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు కడప నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అర్చనలు, ప్రాకారోత్సవం తదితర కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా సర్వాలంకార శోభితంగా మండపంలో కొలువదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై అన్నపూర్ణాదేవికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపి హారతులు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులెన్నుతోంది. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ కామాక్షిదేవికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు.
తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన స్వామివారి గజవాహన సేవ భక్తులకు మధురానుభూతులను పంచింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళా బృందాల చక్కటి ఆకర్షణీయ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా బృందాల కళలను వాహన సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆసక్తిగా గమనించి వారితో మమేకమై స్వామివారి కళా నీరాజనంలో పాల్గొని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డిలు కళాకారులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని వీక్షిస్తున్న భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో రామచంద్రుడికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం వేళ కోదండ రాముడికి బంగారు తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సకలాభరణాలు పుష్పమాలలు ధరించిన శ్రీ సీతా లక్ష్మణ సహిత కోదండ రాముడి ఉత్సవాలను అర్చకులు బంగారు తిరుచిపై కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుపతి పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలో బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువతీర్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవను ఆయా నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద పలువురు భక్తులు పెరటాసి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. మలయప స్వామివారు వివిధ వాహనాల్లో కొలువుదిరి భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రత్యేకించి ఈ వాహన సేవలలో నిర్వహిస్తున్న వేద పారాయణం, దివ్య ప్రబంధ పఠనం భక్తులకు ఆధ్యాత్మిక దివ్యానుభూతిని కలిగిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దివ్య భవ్య బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఏడుకొండలవాడికి వైకారస ఆగమోక్తంగా పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తారు. 1000 క్రితమే భగవద్ రామానుజాచార్యులు స్వామివారికి ఏ ఏ కైంకర్యం ఎలా జరపాలి, ఉత్సవాలు, ఊరేగింపులను ఎలా నిర్వహించాలనే విషయాన్ని కట్టుదిట్టం చేశారు. కలియుగ దైవం శ్రీనివాసునికి సూర్యచంద్రులు రెండు కళ్ళు, అలాగే వేదం, దివ్య ప్రబంధం స్వామివారికి రెండు నేత్రాల వంటివని పురాణోక్తి. తిరుమల దివ్యక్షేత్రం వేద పర్వతమని వేదాంత దేశికుల వారు పేర్కొన్నారు. వేద పర్వతంలో వేద వైద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలియుగంలో భక్తులకు లభించింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఉదయం రాత్రి నిర్వహించే వాహన సేవల వెనుక ముందు వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం అత్యంత నియమనిష్టలతో నిర్వహిస్తారు. వేదాల్లో అన్ని శాఖలకు చెందిన వేద పండితులు తిరుమల తొలి పౌరుడు తిరుమల నంబి సూక్తీకరించిన హరివోం అనే వేదంతో ప్రారంభించే బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు చతుర్వేద పారాయణం నిర్వహిస్తారు. ఇక వాహనం ముందు భాగంలో 12 మంది ఆళ్వాలు రచించిన ద్రావిడ వేదం, 4000 పాసురాల దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. ఇందులో టీటీడీ పెదజియర్ స్వామి, చినజియర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. తిరుమల నంబి వారసులు టీకే కృష్ణస్వామి,
తాతాచార్యులు వేద పారాయణం గురించి, ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ దివ్య ప్రబంధ పారాయణం గురించి ఎస్విబిసికి వివరించారు. ఇందులో ముఖ్యంగా తిరుమలంబి చేసిన ఒక ఘనకార్యం ఏమిటంటే వేద పారాయణానికి ఆయన ముందుగా ఉండి హరి ఓం చెప్పి ఆరంభించేది. అది ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవంలోనూ, అదేవిధంగా స్వామివారికి బ్రహ్మాల సేవలో మొట్టమొదటి నాలుగు చతుర్వేద పారాయణము, నాలుగు మంత్రపుష్పము ఓం అని చెప్పి ఆరంభించి అంత చేసి దాన్ని చేస్తూ వచ్చారు. అదే ఇప్పుడు కూడా స్వామి వెనకాల వేద పారాయణం జరుగుతూ ఉంది, చతుర్వేద పారాయణం జరుగుతూ ఉంది. దానికి 40 to 50 వేద పండితులు వచ్చి ఉన్నారు. వేద పాఠశాల నుంచి పెద్దలు వచ్చి ఉన్నారు, వేద పండితులతో వచ్చి ఉన్నారు. చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ వేద పారాయణంలో. తర్వాత దేవుడు స్వామి ఇక్కడ వారమండి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణ యజుర్వేద గురించి ఎక్కువగా పారాయణ చేస్తారు. ఇది చాలా బాగా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు వాహన సేవలలో పెద్దజీయంగార్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠి అత్యద్భుతంగా జరుగుతుంది. శ్రీమాన్ జీయర్ స్వామి పెద్దజీయర్ స్వామివారు సాదిత్తరుడాయ్ అని ఎప్పుడైతే ఆ ప్రారంభిస్తారో ఆ సమయంలో శ్రీవైష్ణవులందరూ కూడా ఎలుగెత్తి అగాధ భగవద్ భక్తి సింధుడైనటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆళ్వార్ల చేత రచించబడినటువంటి దివ్య ప్రబంధ పారాయణం ఉంటుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తకోటి వాహన సేవల ముందు వెనుక జరిగే వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణాలను కనులారా దర్శించి పునీతులవుతున్నారు. కొత్తగూడెం జిల్లాలో వాడవాడల దసరా ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గొల్లగూడెంలోని మండపంలో వేంచేపు చేసిన దుర్గమ్మకు భక్తులు భక్తి ప్రపత్తులతో బోనాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఇక కొత్తగూడెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దేవీ నవరాత్రి పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కనకదుర్గాదేవికి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. వరంగల్ నగరం శ్రీ భద్రకాళీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవిగా కొలువై పూజలు అందుకున్నారు. నవవర్ణ శోభిత పుష్పమాలల అలంకరణలో అమ్మవారు చేత వీణను ధరించి చదువుల తల్లిగా కటాక్షిస్తూ అభయ ప్రదానం చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు అందజేశారు. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం దేవీ నవరాత్రి వైభవంతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరీదేవి కాళరాత్రి దివ్యాలంకరణలో భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. సహస్ర దీపకాంతుల్లో బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న కామేశ్వరీదేవికి వేద గాన నాద సమ్మిళితంగా ఉంజల్ సేవ నిర్వహించి నృత్య నీరాజనం నివేదనలు అందజేశారు. ఆపై ఆలయ ఆవరణలో అమ్మవారిని కాళరాత్రిదేవిగా కొలువదీర్చి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. నల్గొండలోని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక సరస్వతి పూజ, సరస్వతి హోమం కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి భక్తి ప్రపత్తులతో సరస్వతీదేవి పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహనం ఉత్సవ శోభితంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు చూడచక్కటి దివ్యాలంకరణలో సూర్యప్రభపై వేంచేసి ఆలయ మడవీధిలో ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పలు రకాల కాయగూరలు, పండ్లతో మనోహరంగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవీ ఆలయం ఏడుపాయల పుణ్యక్షేత్రం శరణ్ నవరాత్రి ఉత్సవాలతో కాంతులెన్నుతోంది. శ్రీ వనదుర్గాదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్రీ మహాసరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు జరిపి నీరాజనాలు అందజేశారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సరస్వతి దేవిని విశేష అలంకరణలో కొలువదీర్చి పూజలు నిర్వహించారు. అలాగే గర్భాలయంలోని వాసవి దేవిని ముత్యాల కవచంతో మనోహరంగా కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.